నియోజకవర్గ కేంద్రం రామచంద్రాపురంలో శెట్టి బలిజ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ కార్యక్రమంలో పాల్గొని ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. శెట్టి బలిజ కులంలో పుట్టడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ నాయకుడు తమ కులానికి న్యాయం చేయలేదన్నారు. పిల్లి బోసు గత 30 ఏళ్లుగా ఎవరికి ఏం చేసింది లేదని, ఆయన వల్ల ఉపాధి లేక నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ వలస వెళ్లిపోయారని అన్నారు. ఆయన ఎన్ని పదవులు చేసినా తన స్వలాభం కోసమే తప్ప ఏ నాయకుడిని ఎదగనివ్వలేదన్నారు. ఈసారి తనకు ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానన్నారు. ఉద్యోగ కల్పనతో పాటు పేద విద్యార్థులను ఉచితంగా చదివించే ప్రయత్నం చేస్తానన్నారు. అనుక్షణం జనాల కోసం పనిచేసి నాయకుడు అంటే ఏంటో చూపిస్తానన్నారు. అమాయక జనాల మీద కేసులు పెడితే వారికి న్యాయం చేయడం కోసం నిలబడితే తన మీద కేసులు పెట్టారని, జనాలకు అండగా నిలబడినందుకు రౌడీగా ముద్ర వేశారని అన్నారు. తాను ఏం చేసినా జనాల కోసం చేశారని, స్వలాభం వ్యక్తిగతం అనే పదాలు తన జీవితంలో లేవన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం, గే గంగవరం, కాజులూరు మండలాల శెట్టి బలిజ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సంఘ పెద్దలు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది దాటుకుని బయటికి రావాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఓ వ్యక్తి చెప్పిన ఓ వ్యక్తి బలపరిచిన వ్యక్తికి మీరు ఓట్లు వేస్తా ఉన్నారు, అవునా కదా? ఒక్కసారి మార్పు తీసుకురండి, నా ఓటు వేయండి. మీ వెంట నేను వెన్నుముగా నిలుస్తాను. గుర్తించండి, మీరు నాకు ఓట్లు వేయకపోతే పోలింగ్ బూత్రిచ్చా ఒకసారి పోలింగ్ బూత్రిచ్చా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయనేది తెలుస్తుంది. కాబట్టి మీరు నాకు ఓట్లు వేయకపోతే నేను అభివృద్ధి చేయలేను. మీరు ఓట్లు వేయాలి, మీకోసం కాదు. ఈరోజు ఆడవాళ్ళే చైతన్యపడాలి, ఎందుకంటే ఒక సొసైటీ మారాలంటే ఆడవాళ్ళ రాజకీయాలు చేతిలోకి తీసుకోవాలి. మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకోవాలి. మీరు మీ పిల్లలను మార్చగలరు. అలాగే నాకు మీరు ఎవరు బాధపడద్దు. నాకు మగవాళ్ళ మీద చాలా తక్కువ నమ్మకం ఉంటుంది, ఎందుకంటే దేనికో దానికి లొంగుతారు. మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. బయట తిరుగుతున్నప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ చేతో, లేకపోతే వీళ్ళ గురువుల చేతో, వీళ్ళు ఉద్యోగం చేసే యజమానుల చేతో వీళ్ళని ఒరే అక్కడ పోసుగారికి చేయని చెప్పిన తర్వాత వీళ్ళు లొంగిపోతారు. కానీ ఆడవాళ్ళ వాళ్ళు వంగరు. కాబట్టి ఇక్కడ ఎంత మగవాళ్ళు ఉన్నా, ఎంత దొమ్మున్న పుల్లు సింహాలు ఉన్నా మాట్లాడి ఇంటికి వెళ్ళిన ఆడవాళ్ళ ముందు పిల్లలే అది బయటికి చెప్పుకోవాలంటే బయటికి చెప్పుకుంటే చిరాకపోతుందని చెప్పుకో. ఇంట్లోకి వెళ్ళి సర్దిది వేరు, బయట జరిగింది వేరు. కాబట్టి మీ అందరినీ కోరేది ఉంటే ఆడవాళ్ళందరినీ కోరేది, మీ బిడ్డగా వచ్చాను, మీ తమ్ముడిగా వచ్చాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను అభివృద్ధి అనేది చేసి చూపిస్తాను. నేను ఎప్పుడు ఇంకో మాట చెప్తా ఉన్నాను, నేను నైట్ వెలుగులోకి వచ్చిన వ్యక్తిని కాదు, నేను జనాల నుంచి వచ్చిన నాయకుడిని. నిరంతరం జనాల్లోనే ఉన్నాను, జనాలతో నేను అందరి వాడిని చూపించండి. నేనందరి వాడిని ఏ కులానికి ఆపాదించొద్దు. నేనందరికీ న్యాయం చేసుకుంటూ కులాలు కలిపే పరిస్థితుల్లో ఉన్నాను, అలాగే మిమ్మల్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాను. ఎన్నాళ్ళు ఇంతమంది నాయకులు మీకు అవకాశం ఇచ్చారు. దయచేసి మరోసారి అడుగుతున్నాను, యువతని, పెద్దల్ని, మహిళల్ని అందరినీ కూడా ఒక్కసారి మనకు అవకాశం ఇవ్వండి. నేను శిటిపల్లిలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈవేళ సుభాష్కి సీట్ వచ్చిందంటే సిడిపల్లిగా పుట్టడం వల్లే సీట్ వచ్చింది. సిడిపల్లిపురంలో పుట్టినందుకే సీట్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఇక అమలాపురంలో సెట్ కార్తీక వనభోజనాలు పెడతాం, 1 కోటి రూపాయలు నిధి ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో సిడిపల్లి అభివృద్ధికి
ఈ రోజు వరకు కూడా సరిగ్గా కృషి చేసిన వాళ్ళు లేరు. నాయకులు వచ్చారు, వచ్చి అలాగే ఉన్నారు 20 సంవత్సరాల నుంచి. కొన్ని ఏరియాల్లోకి వెళ్తే మన పేటలకి రోడ్లు లేవు, చదువుకునే వాళ్ళు తక్కువయ్యారు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళు తక్కువయ్యారు, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కువయ్యారు. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో సుభాష్ గెలు చేసిన తర్వాత ఒక స్థిరనిధిని రామచంద్రపురంలో మా సొంత అభ్యున్నతికి మన పొలానికి కన్నా యువకులందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా కృషి చేస్తామని. అలాగే అమలాపురంలో ఉందంటే సుభాష్ ఒక స్కూల్ ఉంది, చాలా మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తాడు. అలాగే ఎస్ఏఎఫ్ సంస్థ ద్వారా పేదలందరికీ సేవ చేస్తాడు. అవన్నీ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో తీసుకొచ్చి మన సిబ్బంది అందరినీ సభాముఖంగా మా చెప్తూ సెలవు తీసుకోండి.